అందరికి నమస్తే అండి మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారంటే నేనే చాలా వీడియోస్లో చాలా సందర్భాల్లో చెప్పాను చాలా షార్ప్ పొలిటీషియన్ ఆయన గట్స్ ఉన్న పొలిటీషియను అత్యంత తెలివైన పొలిటీషియను మంచి చాణిక్యత ఉన్న పొలిటీషియన్ నేనే నేనే చాలాసార్లు చెప్పాను ఈవెన్ మన సబ్స్క్రైబర్ చాలామంది ఒప్పుకునే వాళ్ళు కాదు చాలామంది రకరకాల కామెంట్ చేసేవాళ్ళు కానీ మన రాష్ట్రంలో ఉన్న ఇతర నాయకులతో పోలిస్తే జగన్మోహన్ రెడ్డి గారి పొలిటికల్ ఆలోచనలు చాలా షార్ప్గా ఉంటాయి అటువంటి ఆయన ఎందుకు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక చాలా చాకచక్యంగా చేశారు నిజంగా రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక చాలా చాకచక్యంగా చేశారు బ్రహ్మాండంగా చేశారు ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వాల సామాజిక సమీకరణాలు అన్నీ బ్యాలన్స్ చేసి అలాగే వాళ్ళు స్ట్రాంగ్ ఆ నియోజకవర్గంలో ఎవరు పోటీ చేస్తే ఎవరికి వ్యక్తిగతంగా మంచి పేరు ఉందో అటువంటి వాళ్ళనే తీసుకొచ్చారు అలా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సీట్ సెలక్షన్లో కూడా అభ్యర్థి ఎంపికలో కూడా వైసీపీ గెలవడానికి అదో కారణంగా నిలిచింది కానీ ఇప్పుడేంటి పరిస్థితి చాలా దారుణంగా ఉంది నిన్నటికి నిన్న జరిగిన పదకొండు మార్పుల్లో ఒక ఉదాహరణ ఈ వీడియోలో చెప్తా అర్థంకి ప్రకాశం జిల్లా ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిధిలో అద్దంకి నియోజకవర్గం బాపట్ల జిల్లా పరిధిలో ఉంది ఈ నియోజకవర్గం వైసీపీకి ప్రెస్టీజియస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ప్రెస్టీజియస్ ఎందుకంటే రెండు వేల పదిహేనులో పార్టీ మారిన ఇరవై మూడు మంది ఎమ్మెల్యేల్లో గెలిచిన ఏకైక ఎమ్మెల్యే అద్దంకి గొట్టిపాటి రవికుమార్ గారు ఇది అందరికీ తెలిసిన విషయమే ఆయన ఒక్కడే గెలిచాడు ఇంకెవరు గెలవరు పార్టీ మారిన వాళ్ళు సో అంత ఇంపార్టెంట్ సో ఈ ఎన్నికల్లో వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా గొట్టుబాటు గారిని ఓడించాలి అని రెండు వేల పంతొమ్మిది నుంచి వైసీపీ రకరకాల ప్లానింగ్స్ వేసుకొని అక్కడ ఇన్ఛార్జ్గా యువకుడైన బాచిన కృష్ణ చైతన్య గారిని తీసుకొచ్చి పెట్టారు యాక్చువల్లీ కర్ణం బలరాం గారిని పార్టీలోకి చేర్చుకొని కర్ణం వెంకటేష్కి సీట్ ఇస్తారేమో అనుకున్నప్పటికీ కర్ణం వాళ్ళు ఒప్పుకోకపోవడం వాళ్ళ ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో బాచిన కృష్ణ చైతన్యని ఇన్ఛార్జ్గా పెట్టి ఆయనకే సీట్ ఇస్తామని చెప్పి చాలా సందర్భాల్లో చెప్పారు అయితే ఇప్పుడు అనూహ్యంగా నిన్న హనిమిరెడ్డి గారిని తీసుకొచ్చి అద్దంకి ఇన్ఛార్జిగా ప్రకటించారు ఎన్నికలు ఇంకో నాలుగు నెలలు ఉన్నాయనగా ఇప్పుడు ఇన్ఛార్జిని మార్చారు కొత్త ఇన్చార్జ్ గారి పేరు మాత్రమే తెలుసు హనిమిరెడ్డి పేరు హనిమిరెడ్డి ఇంకా ఇతర వివరాలు అయితే మాత్రం ఆ నియోజకవర్గంలో వైసీపీ వాళ్ళకు కూడా తెలియదు ఆయన వైవి సుబ్బారెడ్డి గారి ఫాలోయర్ ఓవీ సుబ్బారెడ్డి గారి మనిషి వైవి సుబ్బారెడ్డి గారు సన్నిహితులు వైవి సుబ్బారెడ్డి గారితో ద్వారానే ఈ అద్దంకి సీట్ తెచ్చుకున్నారని అయితే చర్చ జరుగుతోంది ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు అంట కాబట్టి ప్రకటించారు సో నిజానికి అన్ని సీట్లు వేరు అర్ధంకి నియోజకవర్గం రాజకీయం వేరు అర్ధంకి నియోజకవర్గంలో గొట్టిపాటి రవికుమార్ అనే బ్రాండ్ గత నాలుగు ఎన్నికల నుంచి అక్కడ ఫిక్స్డ్ ముద్రపడిపోయింది స్థిరపడిపోయింది అక్కడ ఎన్నిక జరిగితే గొట్టిపాటి వర్సెస్ కరణం లేదా గొట్టిపాటి వర్సెస్ బాచిన అనేలాగానే ఉండాలి గత కొన్ని దశాబ్దాల నుంచి కూడా అద్దంకి రాజకీయం ట్రయాంగిల్ ఫైట్ గొట్టిపాటి బాచిన కరణం ఈ మూడు వర్గాల ద్వారానే గత కొన్ని దశాబ్దాలుగా ఇక్కడ రాజకీయం జరుగుతోంది ముగ్గురు కూడా ఒకే సామాజిక వర్గం ముగ్గురు ఆల్మోస్ట్ కరణం బలరాం గారు అలాగే బాచిన గరటయ్య గారు ఇద్దరు కూడా నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో రాజకీయాల్లోకి వచ్చారు ఈవెన్ గొట్టిపాటి ముందు తరం కూడా నైన్టీన్ ఎయిటీస్లో రాజకీయాల్లోకి వచ్చారు రవికుమార్ గారు రెండు వేల నాలుగు నుంచి వరుసగా గెలుస్తూ వస్తున్నారు అద్దంకిలో హ్యాట్రిక్ గెలుపు రవికుమార్ గారు సో ఈ నియోజకవర్గం గొట్టిపాటి వర్సెస్ బాచినా లేదా గొట్టిపాటి వర్సెస్ కరణం అనేదే తెలుసు అలా కాకుండా ఈ కొత్త వ్యక్తి రావడం ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా యాక్సెప్ట్ చేయట్లా సాధారణంగా ఈ వీళ్ళ మధ్య వీళ్ళ మధ్య రాజకీయం జరిగితే అర్థంకులో ఎలా ఉంటుందంటే నేను టు బి ఫ్యాక్టు కొన్ని ఆధార్ కార్డ్ అంశాలు చెప్తాను కొంచెం డెప్త్గానే చెప్తాను గ్రౌండ్ రియాలిటీ సో ఇక్కడ యాక్చువల్లీ ఎలా ఉంటుందంటే అద్దెంకి నియోజకవర్గంలో వీళ్ళలో ఎవరు పోటీ పడినా సరే అద్దెంకి నియోజకవర్గంలో రెండు లక్షల ఇరవై వేల ఓట్లు అందులో యావరేజ్గా ఒక లక్ష తొంభై వేల ఓట్లు పోలవుతాయి ఒక లక్ష తొంభై వేల ఓట్లు పోలవుతాయి ఈ లక్ష తొంభై వేలలో టీడీపీకి ఒక ఎనభై ఐదు వేలు ఫిక్స్డ్గా పడతాయి వైసీపీకి ఎనభై ఐదు వేలు ఫిక్స్డ్గా పడతాయి సో మిగిలిన ఇరవై వేలు ఓట్లే అటు ఇటు మారుతాయి మిగిలిన ఇరవై వేల ఓట్లలో పదిహేను వేలు ఓట్లు ఎవరికి పడితే వాళ్ళ మెజార్టీతో గెలుస్తారు రెండు వేల పంతొమ్మిదిలో జరిగింది అదే రెండు వేల పద్నాలుగులో జరిగింది అదే రెండు వేల తొమ్మిదిలో జరిగింది అదే ఇక్కడ రెండు పార్టీలను తీసిపడేయడానికి లేదు రెండు పార్టీలు ఒకప్పుడు కాంగ్రెస్ ఆ తర్వాత వైసీపీ రెండు పార్టీలు స్ట్రాంగ్ పార్టీలు రెండు వైపులో ఉన్న నాయకత్వం కూడా స్ట్రాంగ్ నాయకత్వం ఇటు గొట్టిపాటి రవికుమార్ గారికి బలమైన వ్యవస్థ ఉంది అలాగే బాచన చెంచుగరట గారికి కృష్ణ చైతన్య గారికి బలమైన వ్యవస్థ ఉంది పార్టీ ద్వారా పర్సనల్గా నైన్టీన్ సెవెంటీ ఎయిట్ నుంచి ఉన్నారు గరటే గారు అలాగే కరణం వర్గం కూడా బలంగా వ్యవస్థ ఉంది ఇప్పుడు కరణం గారి వర్గం తగ్గింది అది వేరే విషయం సో ఇలా ఉంటుంది ఇక్కడ రాజకీయం ఎప్పుడూ కూడా ఇద్దరికీ చెరుసం ఓట్లు పడగా మిగిలిన ఇరవై వేల ఓట్ల చుట్టూ రాజకీయం జరిగి పోల్ మేనేజ్మెంటు పార్టీ వేవు పర్సనల్ వేవు ఇవన్నీ కలిసి వచ్చి రవికుమార్ గారికి గత కొంతకాలంగా విజయాలు దొక్కుతున్నాయి ఇప్పుడు ఆ లెక్క మీద దెబ్బ కొట్టాలనుకున్న వైసీపీ ఏం చేయాలి అభ్యర్థి ఎంపికలో జాగ్రత్తగా ఉండాలి కానీ అభ్యర్థి ఎంపికలో ఒక పెద్ద పొరపాటు జరిగింది ఈ పొరపాటు కారణంగా గొట్టిపాటి రవికుమార్ గారికి ఆయన పొలిటికల్ కెరీర్లోనే హయ్యెస్ట్ మెజారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది ఎందుకంటే రెండు వేల అర్ధంకి నియోజకవర్గంలో రెండు వేల తొమ్మిదిలో గొట్టిపాటి రవికుమార్ గారి మెజారిటీ తొమ్మిది వేలు అరౌండ్ నైన్ థౌజండ్ అలాగే రెండు వేల పద్నాలుగులో మెజారిటీ నాలుగు వేల రెండు వందలు రెండు వేల పంతొమ్మిదిలో గొట్టిపాటి రవికుమార్ గారి మెజారిటీ పన్నెండు వేల ఐదు వందలు నేను రెండు వేల తొమ్మిదిలో మెజారిటీ ఒక్కసారి చెక్ చేస్తాను ఎందుకని మంచిది రెండు వేల తొమ్మిది మెజార్టీనే నాకు డౌటు రెండు వేల తొమ్మిదిలో రవికుమార్ గారికి పదిహేను వేల ఏడు వందల అరవై నాలుగు మెజార్టీ వచ్చింది పదిహేను వేల ఏడు వందల అరవై నాలుగు సారీ సో ఇప్పుడు వరకు రవికుమార్ గారికి వచ్చిన మెజార్టీలో రెండు వేల తొమ్మిది మెజార్టీ హయ్యెస్ట్ రెండు వేల పద్నాలుగులో నాలుగు వేల రెండు వందల మెజార్టీ రెండు వేల పంతొమ్మిదిలో పన్నెండు వేల ఏడు వందల మెజార్టీ వచ్చింది నెక్స్ట్ ఎలక్షన్స్లో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో నోట్ చేసి పెట్టుకోండి ఇరవై ఐదు వేలు మినిమం మెజార్టీ వచ్చే ఛాన్స్ ఉంది మినిమం ఇరవై ఐదు వేలు అంటే గొట్టిబాటి రవికుమార్ గారి కెరీర్లో హయ్యెస్ట్ మెజారిటీ రాబోతోంది నెక్స్ట్ ఎన్నిక ఎందుకు కారణాలేంటి అనేది ఈ వీడియోలో చెప్తా జాగ్రత్తగా చూడండి ఈ ఈ నిజానికి వచ్చే ఎన్నికలు వైసీపీ ప్రెస్టీజియస్గా తీసుకుంది ఖచ్చితంగా ఈ సీటు గెలవాలి అనుకుంటుంది అందులో యాక్చువల్లీ ఈ నియోజకవర్గంలో అడ్డంకి మేదర్ అంటే కొరిసిపాడు జేపొంగులూరు బల్లికూరవ సంతమాగలూరు మండలాలు ఉంటాయి అంతే కదా ఏమైనా మండలం ఏమైనా మిస్ అయిందా అంతే ఈ ఐదు మండలాలు ఉంటాయి సో ఈ ఐదు మండలాల్లోనే రాజకీయం యాక్చువల్లీ సాంప్రదాయబద్ధంగా చూసుకున్న యజాన్యం ఇప్పుడు రాజకీయం చూసుకున్న అద్దంకిలో టౌన్లోనే టీడీపీకి మూడు వేలు మినిమం మెజారిటీ ఉంటుంది మినిమం తక్కువలో తక్కువ అద్దంకి టౌన్ మూడు నుంచి నాలుగు వేలు టీడీపీకి మెజారిటీ ఉంటుంది అద్దంకి టౌన్ ఇక అద్దంకి రూరల్లో ఓవరాల్గా టీడీపీకి ఒక పదిహేను వందల మెజారిటీ ఉంటుంది ఓవరాల్గా కొన్ని విలేజెస్ వైసీపీకి ఫేవర్ ఉంటాయి ఏటుగొట్టి అవతలవి ఏటుగొట్టి అవతలవి టీడీపీకి ఫేవర్ ఉంటాయి సో అలా అద్దంకి మండలం మొత్తం మీద టీడీపీకి మినిమం నాలుగు వేల నుంచి నాలుగు వేలు ఐదు ఐదు వందలు ఐదు వేలు అలా మెజార్టీ ఉంటుంది అద్దంకి ఇక కొరిసిపాడు మండలం టీడీపీ కంచుకోట లాంటి గ్రామాలు ఉన్నాయి ఈ మండలంలో సో ఇక్కడ కూడా టీడీపీకి మినిమం మూడు వేలు మెజార్టీ ఛాన్స్ ఉంది జేపంగులూరు యాజాన్యం ఇప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఎందుకంటే ఇక్కడ బాచిన గారి సొంత వర్గం ఎక్కువ బాచిన గారి సొంత బలం ఎక్కువ కాబట్టి ఇప్పుడైతే వైసీపీకి ఒక పదిహేను వందలు లీడ్లో ఉండేది కానీ ఇప్పుడు జేపంగులూరు మండలం మారే అవకాశం ఉంది జేపొంగళూరు మండలంలో చాలా గ్రామాలు తెలుగుదేశం పార్టీ వైపు టర్న్ అయ్యే అవకాశం ఉంది నిన్నటి నుంచి కూడా చాలామంది గొట్టిపెట్నకుమార్ గారితో టచ్లోకి వెళ్తున్నారంట ఇక బల్లికూరవ ఫిఫ్టీ ఫిఫ్టీ హోరాహోరీగా ఉంటుంది ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంటుంది జస్ట్ లైట్ ఎడ్జ్ టీడీపీకి ఉంటుంది ఒక ఐదు వందల ఓట్లు సంతమాగులూరు మండలం కూడా ఫిఫ్టీ ఫిఫ్టీయే ఉంటుంది టీడీపీకి లైట్ ఎడ్జ్ ఉంది లాస్ట్ ఎలక్షన్ కూడా యాజన ఇప్పుడు చూసుకున్నా టీడీపీకి ఒక ఐదు ఆరు వందలు వెయ్యో ఎడ్జ్ ఉంటుంది ఎందుకంటే సంతమంగళూరులో రెడ్డి ప్రభావం ఉన్న గ్రామాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే బల్లికొరవలో కూడా కాపులు రెడ్డిలు బీసీలు ఎక్కువగా ప్రభావం ఉంది మిగిలిన మూడు మండలాల్లో కమ సామాజిక వర్గ ప్రభావం ఎక్కువగా ఉంటుంది సో ఓవరాల్గా చూసుకుంటే తెలుగుదేశం పార్టీ మెజారిటీ ఒక పది పన్నెండు వేలు అలా ఉండాలి యాజ్ నౌ కానీ ఇన్ఛార్జిని మార్చిన కారణంగా కొత్త ఇన్ఛార్జి గారు ఎవరో తెలియని కారణంగా ఈవెన్ తెలిసినా సరే ఇక్కడ కమ్మ సామాజిక వర్గ ఓట్లు ఈ నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గ ఓట్లు యాభై రెండు నుంచి యాభై ఐదు వేలు వరకు ఉంటారు రెడ్డి సామాజిక వర్గ ఓట్లు పదిహేను వేలు వరకు ఉంటారు అలాగే ఇతర సామాజిక వర్గాలు ఎస్సీలు కూడా ఒక యాభై నుంచి యాభై ఐదు వేలు వరకు ఉంటారు ఎస్సీ కాపులు ఒక పదహారు వేలు వరకు ఉంటారు కాపులు కొన్ని గ్రామాల్లో పదహారు వేలు వరకు ఉంటారు ఇక ముస్లిం ఒక పన్నెండు వేలు ఉంటారు మిగిలిన వాళ్ళందరూ కూడా బీ బీసీలే బీసీలో ఒక డెబ్భై వేలు వరకు ఉంటారు సో ఇక్కడ కమ్మ సామాజిక వర్గంలో ఎప్పుడూ కూడా ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ వైసీపీకి ఉండేది వ్యక్తిగతంగా చూసుకుంటే కమ్మ సామాజిక వర్గంలో కర్ణం బలరాం గారు పోటీ చేస్తే ఆయనకు సగం ఓట్లు గొట్టిపాటి గారికి సగం ఓట్లు పడేవి కమ్మ సామాజిక వర్గం అలా స్ప్లిట్ అయిపోయేవి బాచిన కృష్ణ చైతన్య గారికి బాచిన వాళ్ళకు కూడా కమ్మ సామాజిక వర్గంలో పట్టుంది కానీ ఇప్పుడు మన మనిషి కాదు కదా అనే ఫీలింగ్ మొదటిసారిగా కమ్మ సామాజిక వర్గంలోకి వస్తుంది అర్ధంకి నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గం నాట్ ఫిక్స్డ్ ఫర్ టీడీపీ వాళ్ళు అక్కడ అభ్యర్థినే చూస్తారు అక్కడ నైన్టీన్ సెవెంటీస్ నుంచి ఉన్న రాజకీయ మూలాల కారణంగా అర్థంకి నియోజకవర్గ కమ్మ సామాజిక వర్గ ఓట్లు అభ్యర్థిని చూస్తారు మా గొట్టిపాటి రవికుమార్ గారా లేదంటే కర్ణం బలరాం గారా లేదా కర్ణ వెంకటేష్ గారా బాచిన వాళ్ళనే చూస్తారు సో ఇప్పుడు వీళ్ళు వైసీపీ తరఫున వీళ్ళెవరూ కాకుండా కొత్త వ్యక్తి కాబట్టి వైసీపీకి పడాల్సిన కమ్మ సామాజిక వర్గ ఓట్లు దాదాపుగా ఒక ఇరవై వేలు వైసీపీ కోల్పోయే అవకాశం ఉంది ఒక ఇరవై వేలు ఓట్లు వైసీపీ నష్టపోయే అవకాశం ఉంది కమ్మ సామాజిక వర్గంలో మాత్రమే ఇరవై వేలు కాదు అది యాక్చువల్లీ వైసీపీకి పడాల్సిన ఈ పర్సంటేజ్ కదా పన్నెండు వేలు ఖచ్చితంగా వైసీపీకి పడాల్సిన పన్నెండు వేలు ఓట్లు వైసీపీ కోల్పోయే అవకాశం ఉంది ఇక రెడ్డీస్ ఓట్లలో ఒక పదిహేను వేల ఓట్లలో ఒక పదమూడు వేలు ఓట్లు పోలవుతాయి అనుకున్న ఈ పదమూడు వేలలో గతంలో తెలుగుదేశం పార్టీకి రెండు వేల ఓట్లు మూడు వేల ఓట్లు పడి వైసీపీకి పదివేల ఓట్లు పడేవి ఇప్పుడు టీడీపీకి ఓటింగ్ తగ్గుద్ది ఒక ఐదు వందలు వెయ్యో టీడీపీకి ఓటింగ్ తగ్గుద్ది అంటే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది రెడ్డి సామాజిక వర్గ ఓట్లు ఒక పోయినా కమ్మ సామాజిక వర్గ ఓట్లు పన్నెండు వేల ఓట్లు కలిసి వస్తాయి దాంతోపాటు కాపులు గత ఎన్నికల్లో రవికుమార్ గారికి వెయ్యలా వైసీపీకి వేశారు ప్లస్ కొంత జనసేనకు వేశారు కాపులు వైదన లాంటి గ్రామాల్లో కొన్నిదన వైదన ఆ గ్రామాల్లో కాపు సామాజిక వర్గం ఎక్కువ సో వాళ్ళు ఇప్పుడు రవికుమార్ గారి పట్ల సానుకూలంగా ఉన్నారు అలాగే ఇక్కడ ఎస్సీల్లో కూడా గొట్టిపాటి గారి పట్ల సానుకూలత ఉంది గత ఎన్నికల్లో ఎస్సీలు కాస్త వైసీపీకే మొగ్గు చూపారు ఫార్టీ పర్సెంట్ టీడీపీకి సిక్స్టీ పర్సెంట్ వైసీపీకి వేశారు గత ఎన్నికల్లో కానీ ఈసారి ఇక్కడ ఎస్సీలు ఫిఫ్టీ ఫిఫ్టీ అయ్యే అవకాశం ఉంది అంటే అదే జరిగితే ఓవరాల్గా గత ఎన్నికల్లో రవికుమార్ గారికి వచ్చిన మెజారిటీ కంటే ఈజీగా డబుల్ మెజారిటీ వస్తుంది మినిమం అది అందులో వైసీపీ సెల్ఫ్ మిస్టేక్స్ ఎక్కువగా ఉన్నాయి అభ్యర్థి ఎంపికలో ఉన్న పొరపాటు కారణంగా పైగా బాచిన కృష్ణ చైతన్య గారు పూర్తిగా వైసీపీలోనే యాక్టివ్గా ఉండి వైసీపీ అభ్యర్థికి యాక్టివ్గా పనిచేస్తే చివరిగా కంక్లూడ్ చేస్తున్నా బాచిన కృష్ణ చైతన్య గారి వర్గం పూర్తిగా యాక్టివ్గా చురుకుగా వైసీపీ కోసం పనిచేస్తే అలాగే కరణం బలరాం గారి వర్గం కరణం వెంకటేష్ గారి వర్గం పూర్తిగా మా పార్టీ అని వైసీపీ కోసం పనిచేస్తే ఒక ఆరు గ్రామాల్లో వైసీపీకి ఓట్లు పెరుగుతాయి టీడీపీ కంటే ఒక ఆరు ఏడు గ్రామాల్లో వైసీపీకి ఓట్లు పెరుగుతాయి మంచి స్ట్రాంగ్ ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న గ్రామాల్లో కానీ వీళ్ళు అంత డెడికేటెడ్గా చేసే అవకాశం లేదు బయటకైతే చెప్తారు అరే మన పార్టీరా చేయండిరా మన మన పార్టీ కదా మనకే చేయండి అని చెప్తారు అంతే తప్ప వీళ్ళు వెళ్ళి చేస్తున్నారా లేదా చూడరు కదా వీళ్ళ ఫాలోయర్స్ చెయ్యలేరు చూసి చూసి మన క్యాండిడేట్ కాదు కదా అని అనుకొని చెయ్యరు అది కూడా రవికుమార్ గారికి కలిసి వస్తుంది అలా రవికుమార్ గారికి మినిమం ఆయన రాజకీయ జీవితంలో ఇప్పటి వరకు లేని మెజారిటీ అడ్డంకి నియోజకవర్గ చరిత్రలో ఇప్పుడు వరకు లేని మెజారిటీ పాతిక వేల నుంచి ముప్పై వేలు వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఈ వీడియోని సేవ్ చేసి పెట్టుకోవచ్చు ఈ వీడియో ఒక ఐదు నెలల తర్వాత మళ్ళీ ప్లే చేద్దాం రిజల్ట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ప్లే చేద్దాం అప్పుడు వరకు ఈ వీడియో యూట్యూబ్లో అలాగే ఉంచుతాను రిజల్ట్ వచ్చిన తర్వాత ఇదే వీడియో ప్లే చేస్తాను ఒకవేళ తక్కువ వచ్చింది అనుకోండి అప్పుడు డిస్కస్ చేద్దాం ఎక్కువ వస్తే మాత్రం అప్పుడు అంటే అంతకన్నా ఎక్కువ వస్తుంది తప్ప తక్కువైతే రాదు అని అయితే చెప్పుకోవచ్చు కారణాలు కూడా చెప్పాను కదా థ్యాంక్ యూ